అందరికీ నమస్కారం. గూగుల్ ఫామ్స్ ఉపయోగించి క్విజ్ని ఎలా తయారు చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ ట్యుటోరియల్ రెండు భాగాలుగా ఉంటుంది. ఇది ఈ ట్యుటోరియల్కి సంబంధించినటువంటి మొదటి భాగం. నా పేరు జయరామ్. నేను తూర్పుగోదావరి జిల్లాలోని బొమ్మంగి జిల్లా ప్రజాపరిషత్ హై స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్గా పనిచేస్తున్నాను. ఈ పార్ట్ వన్లో మనం చూడబోయే విషయాలు ఏంటంటే, ఒక గూగుల్ ఫామ్ను ఉపయోగించి కొత్త క్విజ్ని ఎలా క్రియేట్ చేయాలి, అదేవిధంగా ఆ క్విజ్కి టైటిల్ యాడ్ చేయడం, క్విజ్ యొక్క థీమ్ని మార్చడం, క్విజ్ యొక్క హెడర్లో ఇమేజ్ని మనకు నచ్చినటువంటి ఇమేజ్ని పెట్టడం, క్విజ్ యొక్క టెక్స్ట్లోని ఫాంట్ని చేంజ్ చేయడం, అదేవిధంగా ముఖ్యమైనటువంటి అంశం ఈ క్విజ్లో రకరకాలైనటువంటి ప్రశ్నల్ని ఏ విధంగా ఇన్సర్ట్ చేయడం, అది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అవ్వచ్చు, ఫిల్ ఇన్ ద బ్లాంక్ అవ్వచ్చు, చెక్ బాక్స్ అవ్వచ్చు, ఇలాంటి రకరకాలైన ప్రశ్నల్ని ఏ విధంగా ఈ క్విజ్లో మనం ఇన్సర్ట్ చేయొచ్చు, అంతేకాకుండా ఈ ప్రశ్నలు మీరు పెట్టే విధానంలో ఇమేజ్ను కానీ వీడియోను కానీ మొదలైన వాటిని వీటిలో ఏ విధంగా ఇన్సర్ట్ చేయొచ్చు, ఇవే కాకుండా మిగతా ఇతర సెట్టింగ్ ఆప్షన్స్ ఈ గూగుల్ ఫామ్లో ఏమేమి ఉన్నాయో, వాటిని ఉపయోగించి గూగుల్ క్విజ్ని మనం ఎంత సమర్థవంతంగా క్రియేట్ చేయొచ్చో మనం ఈ మొదటి భాగంలో చూద్దాం. ఇప్పుడు మనం గూగుల్ ఫామ్ని ఏ విధంగా క్రియేట్ చేయొచ్చో చూద్దాం. గూగుల్ ఫామ్ని క్రియేట్ చేయడానికి రెండు పద్ధతులు ఉంటాయి. అందులో మొదటిది, మీరు డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళి అడ్రస్ బార్లో గూగుల్ ఫామ్స్ అని టైప్ చేయండి. ఈ అడ్రస్ బార్లో గూగుల్ ఫామ్స్ అని మనం టైప్ చేసుకానే మనకి గూగుల్ ఫామ్ ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఓపెన్ అయిందో దాన్ని క్లిక్ చేయండి. మీరు దీన్ని క్లిక్ చేసినట్లయితే గూగుల్ ఫాము కొత్తది మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది. మన నెట్వర్క్ స్పీడ్ని బట్టి ఇది ఓపెన్ అవడం ఉంటుంది. ఇక్కడ చూడండి, రెండు రకాల ఆప్షన్స్ వచ్చాయి, ఒకటి పర్సనల్, ఒకటి బిజినెస్. మనకి బిజినెస్తో ప్రస్తుతం పని లేదు. జీ సూట్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇది ఈ ఆప్షన్స్ వాడుతూ ఉంటారు. మనం పర్సనల్ యూజర్స్ కాబట్టి గో టు గూగుల్ ఫామ్స్, ఈ గో టు గూగుల్ ఫామ్ మీద మనం క్లిక్ చేయవలసి ఉంటుంది. ఈ గో టు గూగుల్ ఫామ్ మీద మనం క్లిక్ చేస్తే ఎన్ని రకాలైనటువంటి టెంప్లెట్స్ ఉన్నాయో అన్ని రకాల టెంప్లెట్స్ ఇక్కడ ఓపెన్ అవుతాయి. మనం తయారు చేయబోయేది క్విజ్ కాబట్టి ఇక్కడ క్విజ్ ఆప్షన్ మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఒక బ్లాంక్ క్విజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ బ్లాంక్ మీద క్లిక్ చేసి కూడా మనం క్విజ్ని తయారు చేయొచ్చు. సో ఇప్పుడు ఇది ఒక కొత్త క్విజ్ నాకు ఓపెన్ అయింది. ఇదే విధంగా ఈ బ్లాంక్ క్విజ్ని వేరే రకంగా కూడా ఓపెన్ చేయొచ్చు. అది ఎలా అంటే, మీరు మీ జీమెయిల్ని ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ ఒక 9 డాట్స్ ఉన్న స్క్వేర్ ఉంది, గూగుల్ యాప్స్ అని. దాన్ని మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి గూగుల్ యాప్స్ మీరు ఏమేమి వాడుతున్నారో అవన్నీ ఓపెన్ అవుతాయి. ఇందులో కూడా గూగుల్ ఫామ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ చూడండి, రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. గూగుల్ క్లాస్ రూమ్ అని, బుక్స్ అని, మీట్ అని. ఇక్కడ మీకు గూగుల్ ఫామ్స్ కనబడలేదనుకోండి, ఈ కింద ఉన్నటువంటి మోర్ ఫ్రమ్ గూగుల్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. అంటే గూగుల్కి సంబంధించి ఎన్ని యాప్స్ ఉన్నాయో ఆ అన్ని యాప్స్ ఆన్లైన్లో ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో ఆ అన్ని యాప్స్ కూడా మనకి ఇక్కడ ఓపెన్ అవుతాయి. ఇందులోంచి మనం ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ నుంచి చాలా దిగుకు వెళ్తే మొత్తం మనకు కావాల్సినటువంటి గూగుల్ యాప్స్, మనం రెగ్యులర్గా యూజ్ చేసే గూగుల్ యాప్స్ అన్నీ మనకు కనబడతాయి. అందులో మీరు గూగుల్ ఫామ్స్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంత కిందకు వెళ్ళిన అవసరం లేకుండానే మీరు కంట్రోల్ ఎఫ్ కొట్టి కూడా గూగుల్ ఫామ్, ఇవన్నీ కూడా గూగుల్ ఫామ్ మీరు సెలెక్ట్ చేయొచ్చు. ఇవన్నీ గూగుల్ యొక్క యాప్స్. ఇక్కడ చూడండి, గూగుల్ ఫామ్స్ అని. సో దీన్ని మీరు క్లిక్ చేసినప్పటికీ కూడా ఇందాక డైరెక్ట్గా అడ్రస్ బార్ మీద గూగుల్ ఫామ్ క్లిక్ చేసినప్పుడు ఏ విధమైనటువంటి ఆప్షన్ వచ్చిందో అదే ఆప్షన్ ఓపెన్ అవుతుంది. సో మనం ఆల్రెడీ ఒక గూగుల్ ఫామ్ ఓపెన్ చేసాం కాబట్టి నేను ఆ బ్లాంక్ క్విజ్కే వెళ్తున్నాను. ఇక్కడ చూడండి, సో ఇది నేను కొత్తగా క్రియేట్ చేసినటువంటి క్విజ్. ఇక్కడ బ్లాంక్ క్విజ్ అని ఉంది. ఇక్కడ దీన్ని మీరు క్లిక్ చేసినట్లయితే దీని టైటిల్ని మీరు మార్చచ్చు. నేను దీన్ని డెమో క్విజ్ 2 అని టైప్ చేశాను. ఇక్కడ విశేషం ఏంటంటే ఇవన్నీ కూడా మన డ్రైవ్లో ఆటోమేటిక్గా సేవ్ అవుతాయి. ఆల్ చేంజెస్ సేవ్డ్ ఇన్ డ్రైవ్. మీరు ఎక్కడ సేవ్ చేయడానికి బటన్ ప్రెస్ చేయాలా అనే అనుమానం అవసరం లేదు. సో ఇది నేను డెమో క్విజ్ అని సేవ్ చేసుకున్నాను. ఈ క్విజ్కి మీరు, ఈ క్విజ్కి సంబంధించి అక్కడ మీరు సబ్జెక్ట్ కానీ లేకపోతే మీరు డీల్ చేసే టాపిక్ కానీ దానికి సంబంధించినటువంటి క్విజ్ని ఇక్కడ మీరు రాయొచ్చు. నేను ఉదాహరణకి క్విజ్ ప్రిపేర్డ్ బై జయరామ్ అని రాశాను.
ఇక్కడ మీరు డిస్క్రిప్షన్ రాయొచ్చు ఈ క్విజ్ కి సంబంధించి. నేను దీన్ని ఫర్ ప్రాక్టీస్ పర్పస్ నేను దీన్ని ఈ విధంగా నేమ్ చేశాను. సో ఇప్పుడు ఇది నా క్విజ్. మీరు ఇక్కడ చూసినట్లయితే రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. మూవ్ టు ఫోల్డర్, మీ యొక్క గూగుల్ డ్రైవ్ లో ఉన్నటువంటి ఏదైనా ఫోల్డర్ దీన్ని సేవ్ చేసుకోవచ్చు, దీన్ని స్టార్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మూడు ఆప్షన్స్ కనబడుతున్నాయి మనకి. ఒకటి కస్టమైజ్ థీమ్, ఒక పెయింటర్ ఉపయోగించే పెలెట్ లా ఉంది ఇది. ఇదేమో ప్రివ్యూ, అంటే మనం ఏ విధమైనటువంటి క్విజ్ని తయారు చేస్తున్నామో ఆ క్విజ్ యొక్క ప్రివ్యూ, అంటే ఒక యూజర్కి దీన్ని పంపించినప్పుడు ఆ యూజర్ దీన్ని ఏ విధంగా చూస్తాడో ఈ ప్రివ్యూలో మనం చూడొచ్చు. ఇప్పుడు ఉదాహరణకి నేను దీన్ని క్లిక్ చేశాను అనుకోండి, మీరు ఎవరికైతే క్విజ్ పంపిస్తారో వాళ్ళకి క్విజ్ ఈ విధంగా కనబడుతుంది. క్విజ్ ప్రిపేర్డ్ బై జయరామ్ ఫర్ ప్రాక్టీస్ పర్పస్ అని ఇది వేరే ట్యాబ్లో ఓపెన్ అవుతుంది. సో ఆ ట్యాబ్ను మనం క్లోజ్ చేసేయచ్చు. ఇక్కడ చూసినట్లయితే రకరకాల సెట్టింగ్స్ ఉన్నాయి. నేను ఈ సెట్టింగ్స్ దగ్గరికి తర్వాత వెళ్తాను. ముందు ఇక్కడ థీమ్ చూడండి, కస్టమైజ్ థీమ్ దీన్ని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ పాపప్ ఓపెన్ అయింది. ఇప్పుడు ఇది బై డిఫాల్ట్ పర్పుల్ కలర్లో ఉంది. నేను దీని కలర్ మార్చుకోవచ్చు. ఉదాహరణ నేను రెడ్ కింద చేంజ్ చేసి చూడండి, మీరు చేంజెస్ అబ్జర్వ్ చేయండి. అదేవిధంగా కింద బ్యాక్గ్రౌండ్ కలర్ అని కూడా ఉంది ఇక్కడ ఉన్న, అంటే ఈ రెడ్ థీమ్కి రిలేటెడ్గా ఉన్న కలర్స్ బ్యాక్గ్రౌండ్కి ఇక్కడ ఓపెన్ అవుతాయి. మీరు ఈ కలర్ క్లిక్ చేశారనుకోండి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్స్ మారుతున్నాయి చూడండి. అదే కాకుండా ఇక్కడ మీకున్న కలర్స్ నచ్చకపోతే వేరే కలర్ మీరు అదర్ కలర్ అని క్లిక్ చేస్తే మీకు నచ్చినటువంటి కలర్ని ఇక్కడి నుంచి కూడా మీరు క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ రెడ్ క్లిక్ చేశాను, నాకు బ్యాక్గ్రౌండ్ కలర్ ఇది కావాలి. సో మీరు క్లోజ్ చేసినట్లయితే చూడండి ఇప్పటికి ఇందాక బ్లూ కలర్ పర్పుల్లో ఉంది, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మారింది. ఈ విధంగా మనం బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చవచ్చు. ఇంకొక ముఖ్యమైన సెట్టింగ్ ఇక్కడ ఇక్కడ చూడండి, హెడర్ చూజ్ ఇమేజ్. అంటే ఇక్కడ మనకు క్విజ్ ఓపెన్ చేయగానే మనకు పైన ఒక క్విజ్కి ఇమేజ్ పెట్టుకోవచ్చు. చూజ్ ఇమేజ్ అని మీరు క్లిక్ చేస్తే ఇక్కడ రకరకాల ఆల్రెడీ ఇన్స్టాల్ అయినటువంటి ప్రీ లోడెడ్ ఇమేజెస్ ఉన్నాయి గూగుల్ ఫామ్లో. ఇక్కడ రకరకాలైనటువంటి థీమ్స్ ఉన్నాయి మనకి. అక్కడ సందర్భానుసారంగా మీరు దాన్ని క్లిక్ చేస్తే దానికి సంబంధించినటువంటి ఇమేజెస్ ఓపెన్ అవుతాయి. పార్టీ అని, బర్త్డే అని, ఇల్లస్ట్రేషన్స్, వర్క్ అండ్ స్కూల్, అలా రకరకాల. ఉదాహరణకు నాకు ఇది నచ్చింది అనుకోండి, మీరు దీన్ని క్లిక్ చేస్తే ఇన్సర్ట్ అని ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు మీరు ఇన్సర్ట్ కొట్టారనుకోండి ఆ హెడర్ ఇమేజ్ ఇక్కడ మీకు కనబడుతుంది. చూడండి హెడర్ ఇమేజ్ మనకు వచ్చింది. సో ఇది మన క్విజ్ ఇమేజ్ అనమాట. మీరు దీన్ని ప్రివ్యూ చూసారనుకోండి మన ప్రివ్యూలో ఆ ఇమేజ్ ఇక్కడ ఎలా కనబడుతుంది, రైట్? సో ఇది హెడర్ ఇమేజ్ ఇన్సర్ట్ చేయడం. ఈ హెడర్ ఇమేజ్ ఇన్సర్ట్ చేయడానికి మీకున్న ఇమేజెస్ మీకు నచ్చకపోతే ఇక రెండు ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, అప్లోడ్ ఫొటోస్. ఈ అప్లోడ్ అని క్లిక్ చేస్తే మీ దగ్గర ఉన్నటువంటి లోకల్ డ్రైవ్లో కానీ లేదా మీ సిస్టంలో సేవ్ చేసినటువంటి ఈ వీటిని మనం ఈ బ్రౌజ్ అని క్లిక్ చేయడం ద్వారా మనం ఇక్కడ ఉన్నటువంటి ఇమేజ్ని మనకు నచ్చినటువంటి ఇమేజ్ని దీంట్లో ఇన్సర్ట్ చేయొచ్చు మన కంప్యూటర్లో సేవ్ అయిన. లేదు ఇక్కడ వేరే ఆప్షన్ చూడండి ఫొటోస్ అని. ఇప్పుడు మీకు సో బ్రౌజ్ అని క్లిక్ చేస్తే నా సిస్టంలో ఉన్నటువంటి ఫోటోలు ఓపెన్ అవుతాయి. నేను దీన్ని క్లోజ్ చేస్తాను. ఇక్కడ ఫొటోస్ అని మీరు క్లిక్ చేస్తే మీరు ఫోన్లో మీ గూగుల్ ఫొటోస్ కనుక లింక్ అయి ఉంటే ఇందులో ఉన్నటువంటి ఫొటోస్ అన్నీ ఇక్కడ మీకు ఓపెన్ అవుతాయి. ఇందులోంచి కూడా మీరు ఇమేజ్ని ఇందులో ఇన్సర్ట్ చేయొచ్చు, రైట్? సో ప్రస్తుతానికి నేను థీమ్ సెలెక్ట్ చేశాను, ఆ థీమ్లో ఉన్నటువంటి ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేశాను. ఈ విధంగా మీరు హెడర్ ఇమేజ్ని మార్చచ్చు. ఇంకొక సెట్టింగ్ ఫాంట్ స్టైల్ చూడండి కింద ఉంది. ఇక్కడ బై డిఫాల్ట్ బేసిక్లో ఉంటుంది ఇది. ఇవి కాక ఇంకొక మూడు ఆప్షన్స్ కూడా ఉంటాయి, డెకరేటివ్ అని అంటే క్యాలిగ్రాఫిక్ రైటింగ్, ఫార్మల్, ప్లేఫుల్. సో మీరు ఏ ఫాంట్ని క్లిక్ చేస్తే ఆ ఫాంట్తో క్విజ్ మారుతుంది. నేను బేసిక్లోనే ఉంచి దీన్ని కంటిన్యూ చేస్తాను. సో ఈ విధంగా మనం థీమ్ మార్చచ్చు, బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చచ్చు, మన యొక్క హెడర్ ఇమేజ్ కూడా ఇన్సర్ట్ చేయొచ్చు. ఇప్పుడు అసలైనటువంటి భాగం దీంట్లో క్వశ్చన్స్ ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలో చూద్దాం. బై డిఫాల్ట్ ఇక్కడ అన్టైటిల్డ్ క్వశ్చన్ అని ఒకటి కనబడుతుంది. ఇక్కడ మీరు అన్టైటిల్డ్ క్వశ్చన్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కనబడినటువంటి వేరే వేరే ఆప్షన్స్ గమనించండి ఒకసారి. ఇక్కడ ఒక ఇమేజ్ బటన్ వచ్చింది, అదేవిధంగా మల్టిపుల్ చాయిస్. అంటే మీరు ఒక క్వశ్చన్ క్లిక్ చేద్దాం చేయగానే అది బై డిఫాల్ట్ మల్టిపుల్ చాయిస్లోకి వెళ్తుంది. అసలు ఏ ఏ రకాలైనటువంటి ప్రశ్నలు మనం ఇందులో ఇన్సర్ట్ చేయొచ్చో చూద్దాం చూడండి. షార్ట్ ఆన్సర్, పారాగ్రాఫ్, మల్టిపుల్ చాయిస్, చెక్ బాక్స్, డ్రాప్ డౌన్, ఫైల్ అప్లోడ్, లీనియర్ స్కేల్, మల్టిపుల్ చాయిస్ గ్రిడ్, చెక్ బాక్స్ గ్రిడ్, డేట్, టైం. సో ఈ అన్ని రకాలైనటువంటి ప్రశ్నలు మనం ఈ గూగుల్ క్విజ్లో ఇన్సర్ట్ చేయొచ్చు. ముందుగా నేను అసలు ఈ క్విజ్ ఎవరికి పంపుతానో వాళ్ళ పేరు తెలుసుకుందాం అనుకుంటున్నాను. సో మీరు ఇప్పుడు నేమ్, సారీ ఎక్స్క్యూజ్ మీ, నేమ్ ఆఫ్ ద
స్టూడెంట్. సో మీరు స్టూడెంట్ కి పంపించారు అనుకోండి, నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ అని టైప్ చేయగానే ఇక్కడ గమనించండి, ఇది ఆటోమేటిక్ గా షార్ట్ ఆన్సర్ లోకి మారిపోయింది. సో పేరు అనే దానికి మల్టిపుల్ చాయిస్ అలాంటివి ఉండవు కాబట్టి షార్ట్ ఆన్సర్. ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ వేరే ఆప్షన్స్ వచ్చినాయి చూడండి. ఆన్సర్ కి 0 పాయింట్స్, ఇక్కడ డూప్లికేట్, డిలీట్, అంటే ఈ క్వశ్చన్ మీరు డూప్లికేట్ చేయొచ్చు అదే క్వశ్చన్ మళ్ళీ రావడానికి, లేదా ఈ క్వశ్చన్ మీరు డిలీట్ చేయొచ్చు. ఇక్కడ రిక్వైర్డ్ అని ఉంది చూడండి, ఈ బటన్ మీరు సెలెక్ట్ చేస్తే ఈ ప్రశ్న తప్పకుండా వాళ్ళు అటెంప్ట్ చేయవలసి ఉంటుంది, ఈ ప్రశ్నని స్కిప్ చేయడానికి లేదు. అలాగే కింద వేరే ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, డిస్క్రిప్షన్, అంటే ఈ క్వశ్చన్కి మీరు డిస్క్రిప్షన్ కూడా రాయొచ్చు. ఉదాహరణకి ఇక్కడ నేను ఎంటర్ యువర్ నేమ్ ఇన్ క్యాపిటల్ లెటర్స్ అని రాశాను. సో వాళ్ళ పేరు క్యాపిటల్ లెటర్స్ రాయమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. మీరు ఇన్స్ట్రక్షన్ కావాలంటే దీన్ని తొలగించవచ్చు కూడా. ఇప్పుడు ప్రివ్యూ చూద్దాం చూడండి. చూడండి ఇక్కడ రిక్వైర్డ్ అని చెప్పి ఒక స్టార్ వచ్చింది, ఆ స్టార్ ఇక్కడ కూడా ఉంది, అంటే ఈ క్వశ్చన్ కంపల్సరీగా పిల్లలు అటెంప్ట్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్, సో ఈ పేరు అడిగిన తర్వాత నేను ఐల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్కి. ఇక్కడ ప్లస్ బటన్ మీరు క్లిక్ చేయాలి. సో ఇక్కడ ప్లస్ బటన్ మీరు క్లిక్ చేయగానే మీరు గమనించాల్సింది ఏంటంటే, నేను ఆల్రెడీ ఎంటర్ చేసిన పేరు కిందకు వచ్చేసింది. సో దీన్ని డిలీట్ చేసి ఇప్పుడు ఈ క్వశ్చన్ మీరు క్లిక్ చేయండి. దీని తర్వాత నాకు ప్రశ్న రావాలనుకుంటే ఈ క్వశ్చన్ క్లిక్ చేసి అప్పుడు ప్లస్ బటన్ క్లిక్ చేస్తే దాని కిందకి ప్రశ్న వస్తుంది. సో ఇప్పుడు మీరు జెండర్ అడుగుదాం అనుకుంటున్నారు. సో జెండర్ అనేది ఇక్కడ బై డిఫాల్ట్ కొన్ని ఆప్షన్స్ వచ్చినాయి చూడండి. యాడ్ ఆల్ అని క్లిక్ చేస్తే మేలు ఫిమేలు ప్రిఫర్ నాట్ టు సే, ఈ ఆప్షన్స్ ఆటోమేటిక్గా మల్టిపుల్ చాయిస్లోకి వచ్చాయి. లేదు మేలు ఫిమేలే ఉంచుదాం అనుకున్నారు మీరు, ప్రిఫర్ నాట్ టు సే అవసరం లేదనుకున్నట్లయితే ఈ రెండు మీరు ఉంచవచ్చు, ఇది మల్టిపుల్ చాయిస్లో ఉంటుంది. ఇది యాక్చువల్గా మనమేమి వాళ్ళని క్వశ్చన్ చేయట్లేదు, ఇన్ఫర్మేషనే అడుగుతున్నాం. అందువల్ల ఈ ఆన్సర్ కీని మీరు క్లిక్ చేసి పాయింట్స్ దగ్గర 0 ఎంటర్ చేయాలి, ఎందుకంటే దీనికి ఏమీ మార్కులు రావు కాబట్టి. పేరుకి ఎలా అయితే మార్కులు రావో దీనికి కూడా మార్కులు రావు. ఇప్పుడు ఒకసారి దీన్ని మీరు రివ్యూ చూద్దాం. సో నేమ్ ఆఫ్ ద స్టూడెంట్, జెండర్, ఇక్కడ చూడండి స్టార్ అనే సింబల్ ఇక్కడ కనబడింది రిక్వైర్డ్లో, నేను ఈ జెండర్కి రిక్వైర్డ్లో పెట్టలేదు అందువల్ల దానికి అక్కడ స్టార్ కనిపించట్లేదు. కానీ ఇది కూడా నేను కంపల్సరీ క్వశ్చన్గా చేద్దాం అనుకుంటే రిక్వైర్డ్లో పెట్టాను. ఇప్పుడు దీని మీద క్లిక్ చేసి నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాను. ఇప్పుడు నేను వాళ్ళ క్లాస్ ఏంటో అడుగుదాం అనుకుంటున్నాను, వాళ్ళు ఏ క్లాస్ చదువుతున్నారు, క్లాస్ కావాలా. ఇక్కడ మనకి ఇందులో ఉన్నటువంటి ఒక ఆప్షన్ ఉపయోగిద్దాం, అది డ్రాప్ డౌన్ అనే ఆప్షన్ ఉపయోగిద్దాం. ఇదిగో డ్రాప్ డౌన్ ఇక్కడ చూడండి. ఈ డ్రాప్ డౌన్లో ఉదాహరణకి మీరు హై స్కూల్ అయితే 6 నుంచి 10 తరగతుల వరకు ఉంటారు, 6, 7, 8, 9, 10 ఈ తరగతుల వాళ్ళకి సంబంధించిన ఆప్షన్ అడుగుతున్నాను నేను. దీనికి కూడా మార్క్స్ ఏమీ లేవు, సో మార్క్స్ దగ్గర 0 ఎంటర్ చేస్తాను. డన్. ఒకసారి దీని ప్రివ్యూ చూపిస్తాను చూడండి, నేను ప్రతి ప్రశ్నకి ప్రివ్యూ చూపిస్తాను మీకు, ఎందుకంటే మీకు అది క్విజ్ అటెంప్ట్ చేసే వాళ్ళకి ఏ విధంగా కనిపిస్తుందో మీకు కూడా తెలియాలి, లేదా మనం ఎంటర్ చేసిన క్వశ్చన్ సరిగా ఉందో లేదో మనం చెక్ చేసుకోవడానికి ఈ ప్రివ్యూ మనకి ఉపయోగపడుతుంది. ఇప్పటికి మనం 3 క్వశ్చన్స్ పెట్టాము, నేమ్, జెండర్, ఇంకోటి ఏంటి క్లాస్ ఆఫ్ స్టడీ, ఏ క్లాస్ చదువుతున్నారండి. సో ఈ విధంగా నాకు ప్రివ్యూ ఓపెన్ అయింది. ఈ ప్రివ్యూలో చూడండి జెండర్ మేల్ ఫీమేల్ అదర్, ఇక్కడ క్లాస్ దగ్గర చూజ్ అనే ఆప్షన్ వచ్చింది. సో డ్రాప్ డౌన్ వాళ్ళు ఏ క్లాస్కి సంబంధిస్తే ఆ క్లాస్కి సంబంధించిన దాని వారు క్లిక్ చేయొచ్చు, ఈ విధంగా ఎంటర్ చేయొచ్చు. తర్వాత వేరే విభాగాల దగ్గరికి మళ్ళీ వెళ్ళాం. ఇప్పుడు దీని తర్వాత క్వశ్చన్ నేను ఎంటర్ చేయాలి. ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి వేరే ఒక ఆప్షన్ మనం ఉపయోగిద్దాం. ఉదాహరణకి మీకు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని సేకరిద్దాం అనుకుంటాను, అంటే ఇందులో ఉన్నటువంటి డేట్ ఆప్షన్ కూడా నేను మీకు ఎలా ఉపయోగించాలో చెప్పడం కోసం. ఈ డెమో క్విజ్లో మీకు రకరకాలైనటువంటి ప్రశ్నలు ఉన్న ప్రశ్నలు రకాలైనటువంటి ప్రశ్నలు అన్నింటినీ కూడా ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో నెక్స్ట్ క్వశ్చన్ మీరు డేట్ కింద చూడండి, డేట్ ఆప్షన్ ఉంది, ఈ డేట్ని మీరు క్లిక్ చేస్తే మీరు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కావాలన్నారు, డేట్ ఆఫ్ బర్త్. సో ఇక్కడ మీరు సేకరించినట్లయితే
దీనికి కూడా మార్క్స్ ఏమీ ఇవ్వనవసరం లేదు, మనం కేవలం ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ మాత్రమే సేకరిస్తున్నాం. సో డేట్ ఆఫ్ బర్త్ మనం క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ప్రివ్యూలు గమనించినట్లయితే మీరు ఈ ప్రివ్యూలో ఈ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ వీళ్ళు ఎంటర్ చేయొచ్చు ఏదో 2 10 ఇక్కడ ఇయర్ మార్చుకోవచ్చు 2005. సో ఈ విధంగా వాళ్ళు మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది డేట్ ఆప్షన్ తర్వాత. సో ఈ క్వశ్చన్ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్లో ఈ పారాగ్రాఫ్ అనేది రిటర్న్గా అంటే మీరు డిస్క్రిప్టివ్గా వాడడం కోసం వాడతాం. ఈ చెక్ మల్టిపుల్ చాయిస్ ఆఫ్ క్వశ్చన్ చూద్దాం చూడండి మనం. మల్టిపుల్ చాయిస్, ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా, ఇది మీరు అడిగే క్వశ్చన్. సో ఇప్పుడు దీనికి మనం ఆప్షన్స్ ఇద్దాం. ఆప్షన్ 1 ముంబై, ఆప్షన్ 2 ఢిల్లీ, ఆప్షన్ 3 చెన్నై, ఆప్షన్ 4 హైదరాబాద్. సో ఈ విధంగా 4 ఆప్షన్స్ నేను పెట్టాను. ఇక్కడ మీరు ఇప్పుడు ఆన్సర్ కీలోని క్లిక్ చేసి ఇందులో ఏది సరైన సమాధానమో దాన్ని క్లిక్ చేయాలి, ఎందుకంటే మనం కీని ఇస్తున్నాం అన్నమాట ఇక్కడ. సో ఈ క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ ఇద్దాం అనుకుంటున్నారో మీరు టైప్ చేయొచ్చు. దాని యొక్క ప్రాధాన్యతను బట్టి, దాని యొక్క కఠిన్యతను బట్టి మీరు ఇక్కడ పాయింట్స్ మనం ఇన్సర్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు డన్ అని క్లిక్ చేస్తే ఈ క్వశ్చన్ అందులో ఇన్సర్ట్ అయింది. మళ్ళీ ఒకసారి నేను మీకు ప్రివ్యూ చూపిస్తాను చూడండి. ఈ క్వశ్చన్ ఇన్సర్ట్ అయిన తర్వాత మన గూగుల్ క్విజ్ ఏ విధంగా మన చూడండి, వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా, 1 పాయింట్ వస్తుంది ఇది ఆన్సర్ చేస్తే. సో ఇందులో ఏదైనా సరే వాళ్ళు క్లిక్ చేయొచ్చు, ఒక ఆప్షన్ మాత్రమే క్లిక్ చేయడానికి అవకాశం ఉంటుంది. వేరే ఆప్షన్ క్లిక్ చేస్తే ముందున్నటువంటి సెలక్షన్ పోతుంది అనమాట. సో ఈ విధంగా మనం ఇది పెట్టచ్చు. ఇప్పుడు ఇందులో ఉన్న వేరే ఆప్షన్ అయినటువంటి చెక్ బాక్స్ అనే దాని యొక్క ఉపయోగం చూద్దాం. ఉదాహరణకి ఈ ప్రశ్నలో ఒకటే సరైన సమాధానం ఉంది, అలా కాకుండా ఒకటికి మించి ఆప్షన్స్ని మీరు ఎంచుకుందామని పిల్లలకి సూచించినట్లయితే మీరు ఈ చెక్ బాక్స్ అనే గ్రిడ్ని ఇన్సర్ట్ ఉపయోగించుకోవచ్చు. దీంతోనే నేను ఈ ఇమేజ్ అనే ఆప్షన్ కూడా వాడుతున్నాను చూడండి. ఇక్కడ దీన్ని మీరు క్లిక్ చేసినట్లయితే ఈ క్వశ్చన్లో మీరు ఒక ఇమేజ్ని ఇన్సర్ట్ చేయొచ్చు. అప్లోడ్ ద్వారా కానీ, కెమెరా యూజ్ చేసి కానీ, యూఆర్ఎల్ కాపీ చేయడం ద్వారా కానీ, లేదా గూగుల్ ఫొటోస్ మీ గూగుల్ డ్రైవ్లో ఉన్న ఫోటో కానీ, గూగుల్ ఇమేజెస్లో మీరు సెర్చ్ చేసి కానీ కూడా దీన్ని మీరు ఉపయోగించవచ్చు. నేను ఉదాహరణకి నా దగ్గర ఆల్రెడీ ఉన్నటువంటి ఒక పిక్చర్ని ఇందులో ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ మీరు బ్రౌజ్ అనే బటన్ క్లిక్ చేసి నా దగ్గర ఉన్నటువంటి డెస్క్టాప్ మీద ఒక ఇండియా మ్యాప్ ఉంది, నేను ఆ మ్యాప్ని ఇక్కడ దీంట్లో ఇన్సర్ట్ చేస్తున్నాను. అది లోడ్ అవుతుంది, ఒక 5 సెకండ్స్ 10 సెకండ్స్ పట్టచ్చు. ఇమేజ్ యొక్క సైజుని బట్టి విల్ టేక్ టైం. ఇది లోడ్ అయిన తర్వాత ఆ ఇమేజ్ని ఆధారంగా చేసుకుని మనం పిల్లల్ని ప్రశ్నల్ని అడగచ్చు. ఒకసారి లోడ్ అయ్యడం పూర్తి అయిన తర్వాత ఇది ఇన్సర్ట్ చేయమని అడుగుతుంది. అప్పుడు మనం చూడండి బ్రౌజ్ అయింది. సో ఇది ఈ మ్యాప్ ఆధారంగా నేను ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను. సైజ్ చాలా పెద్దగా ఉంది, మీరు దీన్ని రిడ్యూస్ కూడా చేసుకోవచ్చు. సో దీన్ని డ్రాగ్ చేయడం ద్వారా మనం ఈ ఇమేజ్ యొక్క సైజ్ని తగ్గించవచ్చు. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఈ అబ్జర్వ్ ద మ్యాప్ అండ్ సెలెక్ట్ ద స్టేట్స్ విచ్ షేర్ ద బౌండరీ విత్ బంగ్లాదేశ్. అంటే మన దేశంలో ఏ ఏ రాష్ట్రాలు బంగ్లాదేశ్తో బౌండరీని షేర్ చేసుకుంటున్నాయని నేను అడుగుతున్నాను ప్రశ్న. యాక్చువల్గా ముందే మనం ఈ ఇమేజ్ని క్లియర్గా స్టడీ చేసుకుని మనం క్వశ్చన్ తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది చూడండి, బంగ్లాదేశ్తో ఏ స్టేట్ షేర్ చేసుకుంటున్నాయి, వెస్ట్ బెంగాల్ ఉంది, మేఘాలయ ఉంది, అదేవిధంగా త్రిపుర కూడా ఉంది. సో ఈ వీటిని ఆధారంగా నేను ఇప్పుడు ప్రశ్న తయారు చేస్తాను. సో పిల్లవాడు ఈ మూడు సెలెక్ట్ చేయవలసి ఉంటుంది, అందుకనే మనం ఇక్కడ ఏంటంటే చెక్ బాక్స్ అనే దాన్ని క్లిక్ చేయాలి. అంటే ఒకటి కన్నా ఎక్కువ సమాధానాలు ఉన్నప్పుడు, ఉదాహరణకి వెస్ట్ బెంగాల్ ఉంది, నెక్స్ట్ త్రిపుర చూసాం మనం, అదేవిధంగా ఒక రాంగ్ ఆప్షన్ పెడదాం, ఉదాహరణకి ఉత్తరప్రదేశ్, నెక్స్ట్ మేఘాలయ. సో ఇది మ్యాప్ చూసి వాళ్ళు చెప్పచ్చు.
ఇప్పుడు మనం ఇందులో సరైన సమాధానం ఏంటో చెప్పాలి. వెస్ట్ బెంగాల్ కరెక్ట్ ఆప్షన్, త్రిపుర కరెక్ట్ ఆప్షన్, మేఘాలయ కూడా కరెక్ట్ ఆప్షన్. పిల్లలు ఈ మూడు సెలెక్ట్ చేస్తేనే వాళ్ళకి ఆన్సర్ చేసినప్పుడు మాత్రమే మార్క్ వస్తుంది. మూడు సెలెక్ట్ చేయాలి. ఒకసారి ప్రివ్యూ చూపిస్తాను చూడండి మీకు ఈ క్వశ్చన్ ఎలా కనబడుతుందో. ఈ ప్రివ్యూ చూసినట్లయితే మనం ఈ విధంగా క్వశ్చన్ కనబడుతుంది. సో ఇప్పుడు పిల్లలు ఒకటి కన్నా ఎక్కువ ఆప్షన్స్ ని తీసుకుంటుంది. మల్టిపుల్ చాయిస్లో ఆప్షన్ లేదు, వీళ్ళు అన్ని ఆప్షన్స్ సెలెక్ట్ చేయొచ్చు లేదా ఒక ఆప్షనే సెలెక్ట్ చేసి విడిచిపెట్టేయచ్చు. సో మల్టిపుల్ చాయిస్కి గ్రిడ్కి అంటే చెక్ బాక్స్కి ఉన్నటువంటి తేడా ఇది. ఈ విధంగా మనం చెక్ బాక్స్ ఇందులో ఇన్సర్ట్ చేయొచ్చు. ఇప్పుడు వేరే ప్రశ్నకి వెళ్దాం, వేరే మోడల్కి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనం చెక్ బాక్స్ వేసాం, డ్రాప్ డౌన్ ఆల్రెడీ వాడేసాం. ఈ ఫైల్ అప్లోడ్, ఈ ఫైల్ అప్లోడ్ ఏంటంటే ఈ ఫైల్ అప్లోడ్కి తప్పనిసరిగా మనం ఎవరికైతే దీన్ని సేవ్ చేస్తున్నామో వాళ్ళు గూగుల్కి సైన్ ఇన్ అవ్వాలి. అంటే పిల్లలకి మనం ఫైల్ అప్లోడ్ చేయడం అనేది అంత ఉపయోగకరంగా ఉండకపోవచ్చు మన పిల్లలకి, ఎందుకంటే వాళ్ళకి జీమెయిల్స్ ఉండకపోవచ్చు. వాళ్ళ పేరెంట్స్ జీమెయిల్తో కూడా చేయొచ్చు అనుకోండి, అది వేరే విషయం. ఇక్కడ ఈ ఫైల్ అప్లోడ్ ఏంటంటే, ఉదాహరణకి మీరు ఒక క్వశ్చన్కి ఆన్సర్ రాసి పోస్ట్ చేయమన్నారు లేదా ఎక్కడితో సెర్చ్ చేసి చెప్పమన్నారు, అప్పుడు వాళ్ళు దాన్ని రాసి ఫోటో తీసి ఇక్కడ మనకు అప్లోడ్ చేయొచ్చు. సో ఆ విధంగా మనం దీన్ని కంటిన్యూ మీరు కనుక ప్లస్ చేసినట్లయితే ఇక్కడ క్వశ్చన్ అడుగుతుంది, ఎలౌ ఎనీ ఓన్లీ స్పెసిఫిక్ టైప్స్, అంటే ఇది ఏదైనా తీసుకుంటుంది. మీరు కనుక దీన్ని క్లిక్ చేస్తే ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇది యాక్సెప్ట్ చేస్తుందో దాని మీద క్లిక్ చేయొచ్చు. పీడిఎఫా, వర్డ్ డాక్యుమెంటా, లేకపోతే స్ప్రెడ్షీటా, ఇమేజా, వీడియో, ఏ రూపంగా మీరు దాన్ని క్లిక్ చేయలేదా, దీన్ని క్లిక్ చేయలేదనుకోండి మనకు అటువంటి ప్రాబ్లం ఏమీ ఉండదు. ఎన్ని ఫైల్స్ మీరు దీనికి తీసుకోవచ్చు, అదేవిధంగా ఫైల్ మ్యాక్సిమం సైజ్ ఎంత, ఇలాంటివన్నీ దీన్ని మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి నాకు ఈ ప్రశ్న అవసరం లేదు, నేను దాన్ని డిలీట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఐ విల్ ఇంక్లూడ్ వన్ మోర్ క్వశ్చన్. ఇప్పుడు ఈ ప్రశ్న నేను ఒక వీడియోని ఇంక్లూడ్ చేసి ఆ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను నేను. దానికి మనం ఏం చేయాలంటే యాడ్ టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ ఒకటి చూడండి, లేదా డైరెక్ట్గా యాడ్ వీడియో అని ఉంది ఇక్కడ. మీరు యాడ్ వీడియోని క్లిక్ చేస్తే ఇక్కడ వీడియో సెర్చ్, సో ఇక్కడ మీరు దేనికి సంబంధించినటువంటి వీడియోని వెతుకుతున్నారో ఆ వీడియో యొక్క కంటెంట్ని ఇక్కడ మీరు టైప్ చేసినట్లయితే, ఉదాహరణకి స్టేట్స్ ఆఫ్ ఇండియా అని మీరు వెతుకుదాం అనుకుంటున్నారు, దానికి సంబంధించినటువంటి వీడియోస్ యూట్యూబ్ నుంచి డైరెక్ట్గా ఇక్కడ మనకు కనబడతాయి. దీంట్లో ఏదో దాన్ని మనం క్లిక్ చేసి దాన్ని సెలెక్ట్ చేయొచ్చు. కానీ ఇక్కడ మనకు ప్రాబ్లం ఉంది ఏమిటంటే కాపీరైట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కేవలం క్రియేటివ్ కామన్స్ ఉన్నటువంటి వీడియోలు మాత్రమే మనం షేర్ చేయవలసి ఉంటుంది, అందువల్ల ఇది అంత శ్రేయస్కరం కాదు. అలా కాకుండా ఇక్కడ యూఆర్ఎల్ అని ఉంది చూడండి, ముందే మీరు యూట్యూబ్కి వెళ్ళి మీకు కావలసినటువంటి కంటెంట్కి సంబంధించినటువంటి వీడియోని ఇక్కడ మీరు సెర్చ్ చేసి అక్కడ సెట్టింగ్స్లో, ఉదాహరణకి నాకు మ్యాథ్స్కి సంబంధించి డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్ అనే దానికి సంబంధించిన వీడియో కావాలన్నా మీరు ఆ సెర్చ్లో కొట్టి మీరు సెర్చ్ బటన్ క్లిక్ చేసినట్లయితే ఎంటర్ కొడితే దీనికి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ మనకి ఓపెన్ అవుతాయి. ఇలా ఓపెన్ అయిన తర్వాత అందులోంచి మనకి కావలసినటువంటి వీడియోని మనం సెలెక్ట్ చేసుకో. ఇక్కడ మీరు చూసినట్లయితే నేను డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్ అని టైప్ చేయగానే దానికి సంబంధించిన వీడియోస్ ఇలా ఓపెన్ అయినాయి. కానీ ఇవన్నీ కూడా వాడుకోవడానికి మనకు రైట్స్ ఉండవు, అందుకని ఇక్కడ ఫిల్టర్ క్లిక్ చేసి ఓపెన్ సెర్చ్ ఫిల్టర్స్ కొడితే మనకి ఈ సెర్చ్కి సంబంధించినటువంటి రకరకాల ఫిల్టర్స్ ఓపెన్ అవుతాయి. మనం ఫిల్టర్ మీద క్లిక్ చేయగానే రకరకాల ఫిల్టర్స్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ ఫీచర్స్లో క్రియేటివ్ కామన్స్ క్లిక్ చేయాలి. సో క్రియేటివ్ కామన్స్ క్లిక్ చేస్తే వేటిని అయితే మనం వేరేగా రీయూస్ చేసుకోవచ్చో వాటిని మనం ఇక్కడ చూడొచ్చు. ఇది యాక్చువల్లీ నేను అప్లోడ్ చేసిన వీడియో, అందువల్ల నేను దీన్ని చూస్ చేస్తాను. సో ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ షేర్ అనే బటన్ క్లిక్ చేస్తే మనకి దీనికి సంబంధించినటువంటి లింక్ ఓపెన్ అవుతుంది. ఈ లింక్ని కాపీ చేసి, మన దగ్గర ఉన్నటువంటి లింక్ని కాపీ చేసి మనం చేస్తున్నటువంటి ఈ క్విజ్ ఫామ్లో ఇక్కడ మనం పేస్ట్ చేయొచ్చు. పేస్ట్ చేసినట్లయితే ఆ వీడియో ఇక్కడ మనకి కనబడుతుంది. సో ఇక్కడ కనిపించిన తర్వాత దీని మీద సెలెక్ట్ చేస్తే ఈ వీడియో వచ్చి మనం ఎక్కడైతే క్వశ్చన్ అడుగుతామో ఆ క్వశ్చన్ దగ్గర ఇది ఎంటర్ అవుతుంది. సో ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ నేను అడుగుతాను. వాచ్
the following video because this is a continuation from that first part. Answer. Now in the first part we have seen that and from our first lesson we know that whenever you have a point on x-axis or right on a line parallel to x-axis, formula. The coordinates are equal. So in but general we write now the coordinates as x1, y, x2, y, x3, y and so on, where y is a distance constant for any line parallel to the x-axis. Two now, in points. General, so even if a the question. Points are on the x-axis, then y-coordinates are equal. And then short answer, yes. Automatically short answer, in the two points. Then 1 point. Later, my points could change it. Of the two so, ipudu. And we have to take the absolute. This video actually could play avadu manaku. Significance. Man insert chesina tarvata ikkada play avadu. Man okkasari deeni preview chusinatlayite ee preview lo ee video manaku play avadu. Preview anedi participant ki ee vidhanga kanapadutundo kabatti ikkada ganaka man click chesinatlayite ee preview lo ee video manaku play avutundi. Ee video ni chusi pillalu daniki sambandhinchina question answer cheyavalsi untundi. So ee vidhanga manam video ni insert cheyali. ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ లో వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి, వాటిని కూడా మనం చూద్దాం. లెట్ us see how we calculate this distance. ఇక మనకి ఉన్నటువంటి వేరే టైప్ ఆఫ్ క్వశ్చన్. సో ఇఫ్ యు చూడండి, లీనియర్ స్కేల్. లీనియర్ స్కేల్ అనేది మనం రేటింగ్ కి వాడచ్చు. ఉదాహరణకి ఇట్స్ వెరీ సింపుల్ ఫర్ యు హౌ రేట్ సెకండ్ వన్ ది. సో నౌ వి హావ్ టేకెన్ టు పాయింట్స్ కమ్యూనికేషన్ ద y యాక్సిస్ నేమ్ a అండ్ b ఆఫ్ ది ప్రెజెంటర్. a क्वेश्चन अड़गर सो इत लीनियर स्केल 1 टू 5 गानी 0 टू 5 गानी 1 टू 10 0 टू 10 अला मीरु ए नंबर कावालनि इक्कड चूज चेसुकोनि 0 1 तो स्टार्ट चेसि एक्कड वरकैना वेल्लोच्चु. 1 अंटे एंटो, 5 अंटे एंटो मनं इक्कड लेबल चेयालि. 1 अंटे उदाहरणकि नेनु वेरी पूर अनि 1 अनि ऑन द कोऑर्डिनेट प्लेन एग्जैक्टली दीस पॉइंट्स आर हाईएस्ट एंटंटे वेरी गुड y एक्सिस बिकॉज़ देयर ई विधंगा नेनु इच्चिनट्लयिते इदि केवलं नेनु रेटिंग अडुगुतुन्नानु, दीनिकि संबंधिंचिन पॉइंट्स एमी लेवु. सो अंदुके नेनु इक्कड मार्क्स 0 चेशानु इदि टर्म. सो इप्पुडु ई क्वेश्चन मनं प्रीव्यू लो చూసినట్లయితే మనకి ఏ విధంగా కనబడుతుందో చూడండి. ఈ ప్రివ్యూ లో ఈ క్వశ్చన్ ఈ విధంగా కనబడుతుంది. రేట్ ద కమ్యూనికేషన్ స్కిల్స్ ఆఫ్ ద ప్రెజెంటర్. వెరీ పూర్, పూర్, యావరేజ్, గుడ్, వెరీ గుడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దీన్ని క్లిక్ చేశాను అనుకోండి, ఇది ఆటోమేటిక్ గా అక్కడ సేవ్ అవుతుంది. ఏదో ఒక ఆప్షన్ మాత్రమే తీసుకోండి. ఈ విధంగా మనం లీనియర్ స్కేల్ ను వాడచ్చు. ఇప్పుడు వేరే రకమైన ఆప్షన్, మనకి ఇంకా రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఆ రెండు ఆప్షన్స్ కూడా చూద్దాం. వెన్ యు జాయిన్ దీస్ టు పాయింట్స్ we have a straight question add chesanu equation ipudu because their x coordinates are equal when you join the two points you will get a multiple choice grid. Manaku already multiple choice questions untai. Ippudu nenu multiple choice questions ikkada insert chestunnanu. For example match these two points as we observe these two points are on a line with x capital y axis. Now so nenu ikkada states capital meedhi question count down the units from example ikkada c to d Tamil Nadu and state 1 the distance between C and D is 3. Telangana. We'll take one more example. Now I have taken two points A and B. Karnataka. A is in which quadrant? Correct. A is in second quadrant. And where is B? B is in the third quadrant. Itvepu. Now the coordinates of A are negative 5 and 3 because it is in quadrant 2. And the coordinates of B are negative 5 and negative 3 because they are in the third quadrant. Now we have to find the distance between these two points. If you join these two points again, so even in enter chesina tundi options meer opinchukochu. Ippudu deeniki sambandhinchi correct answers entho nena options ikkada pettali. Tamil Nadu, Chennai correct option kaabatti Chennai click cheyali. Telangana, Hyderabad, Karnataka, Bengaluru, Andhra Pradesh, Amaravati, okka daniki okka point vastundi. It is done. So ippudu ee question meeru ప్రివ్యూ లో చూసినట్లయితే ఏ విధంగా కనబడుతుందో చూద్దాం. వి కెన్ ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టు పాయింట్స్ బై యూజింగ్ ద కోఆర్డినేట్స్. ఇన్ ద ఫస్ట్ పార్ట్ వి హావ్ సీన్ హౌ టు క్యాలిక్యులేట్ ద డిస్టెన్స్ బిట్వీన్ టు పార్ట్స్. సో ఇప్పుడు మనకు ప్రివ్యూ లో ఈ క్వశ్చన్ ఈ విధంగా కనబడుతుంది. పిల్లవాళ్ళు దీంట్లో ఆప్షన్ ని సెలెక్ట్ చేయవచ్చు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఏదో ఒక ఆప్షన్ మాత్రమే ఒక రోకి సెలెక్ట్ అవుతుంది, రెండో ఆప్షన్ సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇలా కాకుండా ఒకదానికి ఒకటి కన్నా ఎక్కువ సెలెక్ట్ చేయాలనుకోండి విద్యార్థులు, అప్పుడు మనం వేరే టైప్ ఆఫ్ క్వశ్చన్ కి వెళ్లాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఐ విల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఐ విల్ యాడ్ ఎ క్వశ్చన్ హియర్. ఇప్పుడు ఈ క్వశ్చన్ నేను ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్ చూడండి, చెక్ బాక్స్ గ్రిడ్. ఇంతకు ముందే చెప్పాను చెక్ బాక్స్ అంటే ఒకటి కన్నా ఎక్కువ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఉదాహరణకి నేను చెక్ ది కరెక్ట్ ఆప్షన్స్ రిలేటెడ్ టు
three different types of quadrilaterals. మీరు యాక్చువల్గా ఈ గూగుల్ ఫామ్కి ఏ విధమైనటువంటి యాప్ లేదు, అందువల్ల మనం స్మార్ట్ ఫోన్లో చేసినప్పటికి కూడా వెబ్సైట్ ద్వారానే చేయాల్సి ఉంటుంది. కేవలం ఈ విధంగా ఇప్పుడు నేర్చుకుంటే మీరు ఇది ఎలా ఉందో అదే విధంగా అక్కడ కూడా మీరు చేయొచ్చు. చక్కగా తెలుగులో కూడా టైప్ చేసుకోవచ్చు, ఇంగ్లీష్లోనే కాదు మీకు నచ్చిన భాషలో దాన్ని టైప్ చేసుకోవచ్చు. మనం ఉదాహరణగా ప్రాపర్టీ రాస్తాం, ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్, ఆల్ సైడ్స్ ఈక్వల్, లేదా ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్, ఆల్ యాంగిల్స్ ఈక్వల్. ఇప్పుడు ఈ ప్రాపర్టీస్ నేను పారలలగ్రామ్, రెక్టాంగిల్, స్క్వేర్, రాంబస్ వీటికి సంబంధించి ఇంక్లూడ్ చేసాను. ఇప్పుడు వీటికి ఆన్సర్కి ఇవ్వాలి మనం. ఆపోజిట్ సైడ్స్ ఇక్కడ ఈక్వల్, ఇక్కడ కూడా ఈక్వల్, స్క్వేర్లోని రాంబస్లోని ఆల్ సైడ్స్ ఈక్వల్, ఆపోజిట్ యాంగిల్స్ రెండింటిలోని ఈక్వల్, ఆల్ యాంగిల్స్ ఈక్వల్ రెక్టాంగిల్ అండ్ స్క్వేర్. సో ఇది కరెక్ట్ ఆప్షన్. దీన్ని మనం క్లిక్ చేస్తే ఈ విధంగా క్వశ్చన్ వస్తుంది. ఒకసారి దీన్ని మనం ప్రివ్యూ చూద్దాం. ప్రివ్యూ చూస్తే ఏ విధంగా మనకు క్వశ్చన్ కనబడుతుందో చూడండి ఒకసారి. సో ఈ విధంగా ప్రివ్యూ మనం చూసినట్లయితే అక్కడ మనం ఇన్సర్ట్ చేసినటువంటి క్వశ్చన్ ఏ విధంగా కనబడుతుందో చూడండి. ఇక్కడ ఒకటి కన్నా ఎక్కువ ఆప్షన్స్ని స్టూడెంట్ సెలెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా పిల్లలు ఒకటి కన్నా ఎక్కువ ఆప్షన్స్ని కూడా చూస్ చేయొచ్చు. ఇది గ్రిడ్ బాక్స్ యొక్క, గ్రిడ్ చెక్ బాక్స్ గ్రిడ్ యొక్క ఉపయోగం. సో ఈ విధంగా చెక్ బాక్స్ మనం చూసినట్లయితే ఒకటి కన్నా ఎక్కువ ఆప్షన్స్ని పిల్లవాడు ఇందులో చూస్ చేసుకోవచ్చు. స్టూడెంట్ కెన్ సెలెక్ట్ మోర్ దాన్ వన్ ఆప్షన్ హియర్. సో ఈ విధంగా మనం గ్రిడ్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్కి ఒకటి కన్నా ఎక్కువ ఆన్సర్లు ఉన్నప్పుడు మనం అలా ఉపయోగించవచ్చు. సో ఈ విధంగా ఇన్ని రకాలైనటువంటి ప్రశ్నలు కూడా మనం గూగుల్ ఫామ్లో క్విజ్ ద్వారా ఇంక్లూడ్ చేయడానికి అవకాశం మనకి ఉంది. ఇక్కడ ప్రతిసారి మనకి రైట్ సైడ్ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఉదాహరణకి ఇది ఇంపోర్ట్ క్వశ్చన్స్. ఈ ఇంపోర్ట్ క్వశ్చన్ బటన్ క్లిక్ చేస్తే ఉపయోగం ఏంటంటే మనకి మనం ఇదివరకు తయారు చేసినటువంటి క్విజ్లు ఏవైతే ఉన్నాయో అవి మన డ్రైవ్లో సేవ్ అయి ఉంటాయి. ఆ డ్రైవ్లో సేవ్ అయినటువంటి ఫామ్స్లోంచి మీకు ఏదైనా ప్రశ్న ఈ క్విజ్లో కూడా రెలవెంట్గా అనిపించినట్లయితే అందులోంచి మీరు సెలెక్ట్ చేసుకుని ఆ క్వశ్చన్ని ఇందులో ఇంక్లూడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మనకి అక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో ఇది నేను కావాల్సినటువంటి షీట్. ఇందులోంచి ఏదైనా క్వశ్చన్ మీకు రెలవెంట్గా అనిపించింది అనుకోండి, ఆ క్వశ్చన్ని మీరు ఇందులో చక్కగా మనం దీన్ని క్లిక్ చేసిన సెలెక్ట్ అవుతుంది ఇంపోర్ట్ క్వశ్చన్. సో నేను ఒక క్వశ్చన్ సెలెక్ట్ చేశాను, ఆ క్వశ్చన్ ఇంపోర్ట్ అయ్యి ఇందులోకి ఇంక్లూడ్ అవుతుంది. సో ఈ విధంగా చూసినట్లయితే మనం ఆ క్వశ్చన్ ఇందులో ఇంపోర్ట్ అయ్యింది. సో వేరే చోట ఉన్నటువంటి క్వశ్చన్ని ఇందులో ఇంక్లూడ్ ఈ విధంగా మనం చేయొచ్చు. తర్వాత చూడండి ఈ ఆప్షన్ యాడ్ టైటిల్ అండ్ డిస్క్రిప్షన్. మీరు ఏదైనా క్వశ్చన్ చేసి అక్కడ కనుక మీరు యాడ్ టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ కొడితే ఒక కొత్త సెక్షన్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్ మీరు యాడ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇది ఇమేజ్, ఆల్రెడీ మనం చూసాం. ఇది యాడ్ వీడియో, ఇది కూడా మనం చూసాం. ఇది ఏంటంటే యాడ్ సెక్షన్. ఉదాహరణకు మీరు రకరకాలైనటువంటి డేటా కలెక్ట్ చేస్తున్నారు. సో ఇది గోటు సెక్షన్ వన్. ఇప్పుడు ఇక్కడ సెక్షన్ యాడ్ అయింది చూడండి. ఉదాహరణకి మన పర్సనల్ డీటెయిల్స్ ఒక సెక్షన్, లేదా ప్రొఫెషనల్ డీటెయిల్స్ అని చెప్పి ఒక సెక్షన్, ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకుంటే ఇందులో ఇక్కడ నుంచి క్వశ్చన్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు మనం. ఈ డీటెయిల్స్లో యాడ్ అవుతుంది. సో ఇది ఒక క్వశ్చన్, లేదా వేరే క్వశ్చన్, ఈ విధంగా మనం ఇది సెకండ్ సెక్షన్ కింద కనబడుతుంది. ఇప్పుడు ఈ సెక్షన్స్ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే మనం ఎన్ని సెక్షన్స్ అయితే పెడతామో అది నెక్స్ట్ పేజ్కి తీసుకెళ్తుంది. ఇక్కడ వరకు ఒక సెక్షన్ యాక్చువల్గా, ఇక్కడతో నేను ఎక్కడైనా సెక్షన్ ఇంక్లూడ్ చేశాను.
సో అది నెక్స్ట్ అని చూపిస్తుంది మనకి. సో చూడండి నెక్స్ట్ సెక్షన్ వచ్చింది ఇక్కడ. సో ఇది ఈ విధంగా నెక్స్ట్ సెక్షన్ మనకి కనబడుతుంది అనమాట. సో ఈ విధంగా యాక్చువల్గా ఇది నేను ఫిల్ చేయడానికి ట్రై చేస్తుంది కంపల్సరీ కాబట్టి అల్లలేదు రిక్వైర్డ్ అని. ఇది నేను ఎంటర్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఏ అని ఎంటర్ చేశాను, ఒకసారి నెక్స్ట్ సెక్షన్కి వెళ్తే ఏమవుతుందో చూడండి. ఇది కూడా మెయిల్, ఇది ఇక్కడ కంపల్సరీ పెట్టాను కాబట్టి అది కూడా తీసుకోలేదు. ఓకే ఐ క్లిక్ నెక్స్ట్. సో నెక్స్ట్ క్లిక్ చేస్తే నెక్స్ట్ సెక్షన్ ఓపెన్ అయింది ప్రొఫెషనల్ డీటెయిల్స్. లేదా మీరు ప్రైమరీ స్కూల్ టీచర్ అయితే తెలుగు ఒక సెక్షన్, హిందీ ఒక సెక్షన్, ఇంగ్లీష్ ఒక సెక్షన్, ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఇందుకుని సెక్షన్స్ మనకి ఉపయోగపడతాయి. ఈ విధంగా గూగుల్ ఫామ్లో ఉన్నటువంటి రకరకాల ఆప్షన్స్ని ఉపయోగించుకుని మనం క్విజ్ని తయారు చేసుకోవచ్చు. సో ఈ ఫస్ట్ పార్ట్లో మనం గూగుల్ ఫామ్ను ఉపయోగించి ఏ విధంగా మనం క్విజ్ని తయారు చేసుకోవచ్చో చూసాం. ఈ ట్యూటోరియల్ సెకండ్ పార్ట్లో మనం ఈ తయారు చేసినటువంటి క్విజ్ని ఏ విధంగా షేర్ చేయవచ్చు, వాట్ ఆర్ ద డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ షేరింగ్ ద క్విజ్, అలాగే మనం క్విజ్ వాళ్ళకి షేర్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ని ఎలా రిసీవ్ చేసుకుని ఎలా వాటిని అనలైజ్ చేయొచ్చు, వచ్చిన రెస్పాన్సెస్ని డౌన్లోడ్ చేయడం ఎక్సెల్ ఫామ్లో కానీ లేదా స్ప్రెడ్షీట్లో కానీ లేదా వాటిని ప్రింట్ తీయడం, ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా మనం సెకండ్ పార్ట్లో చూద్దాం. అప్పుడు మనకి ఈ గూగుల్ క్విజ్ని ఉపయోగించడం పూర్తిగా అవగతమవుతుంది. థ్యాంక్ యూ.